అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్, మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు రైతుల ఖాతాలో డబ్బులు అయితే విడుదలైతే చేయబోతున్నారండి. వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోని లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు. దయచేసి లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు నా వీడియోస్ మీకు కనబడతాయి. ఓకే, దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది. అసలు రేపు జరగాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అచ్చెన్ నాయుడు అయితే వీళ్ళందరూ కూర్చుని ఏవైతే పథకాలు అమలు చేయబోతున్నారో, అలాగే రాష్ట్రంలో ఏ సమస్యలు ఉన్నాయి, మొన్న బియ్యం పట్టుకున్నారు కదా సీజ్ ద సిప్ అని, వాటి గురించి, ప్రభుత్వ పాలన గురించి ఈరోజు అయితే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా చర్చ జరిగే అవకాశం ఉందని అయితే వార్తాపత్రికలు, టీవీ పత్రికలు అయితే చెప్తూ ఉన్నాయన్నమాట. అయితే ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో ఏ పథకాలకి ఆమోదం తెలపాలి, ఎందుకంటే ఒక పక్క నుంచి ప్రతిపక్షాల నుంచి విస్తారంగా నెగిటివ్ కమెంట్స్, మాటలు అవి వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ప్రభుత్వం అయితే పథకాలను అయితే అమలు చేయాలని అయితే చూస్తుంది. అయితే ఇప్పుడుగా ఎదురు చూస్తున్నట్టు పథకం వచ్చేసి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం. ఆ పథకానికి మనకి 20,000 ఇస్తా అన్నారు. జగన్ గారు ఉన్నప్పుడు 13,000 ఇస్తే, వీళ్ళు 20,000 ఇస్తా అన్నారు పీఎం కిసాన్తో కలుపుకుని. సో 8,000 అనేది ఆల్రెడీ పీఎం కిసాన్ 2,000 వచ్చేసింది కనుక 8,000 అనేది మనకి ఈ డిసెంబర్ నెలలో వేస్తారేమో చూడాలి. ఎందుకంటే ఈరోజు సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఓ పక్కన ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి గురించి, ఒకటి కొత్త సంవత్సరం రాబోతుంది, దా ఏ పథకాలు అమలు చేయాలి, అలాగే డిసెంబర్లో ఏదో ఒక పథకం అమలు చేస్తామని చెప్పారు ముఖంగా. అయితే ఏ పథకం అమలు చేస్తారు, అది రైతు భరోసా అవ్వచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే రైతులు ఒక పంట కోసేసి ధాన్యం అమ్మేసి రెండో పంటకు కూడా సిద్ధమైపోయారు ఇప్పుడు. సో వారికి అయితే పెట్టుబడి సాయాన్ని అయితే అందించలేదు ప్రభుత్వం చూస్తుంది. చూద్దాం సాయంత్రంలో కల్లా ఏ అప్డేట్స్ వస్తా, మరలా వీడియో చేస్తాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ కోసం ఎదురు చూడండి. పనికిరాని వీడియోస్ చాలా చూస్తాం, పనికి వచ్చే వీడియోస్ మాత్రం చూడండి. థ్యాంక్ యూ.